ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. రాజుగారు మీరా? ఆ వస్తున్నానండి. సరే. అరే బట్టు మంచిగా తుడు. తుడుస్తున్నా కదా నాన్న. అరే పండు, ఆ గడియారం పనిచేయట్లేదు, సెల్స్ ఏమన్నా ఇంకా అవేలేదా? అవి చిన్న సెల్సులు అంట నాన్న, మన ఊర్లో లేవు. అయిపోయింది నాన్న. ఇప్పుడు ఫోన్ చేసింది ఎవరో తెలుసా? రాజుగారేగా. రాజుగారు నీకు తెలుసా? తెలీదు, ఇప్పుడేగా నువ్వు ఫోన్లో మాట్లాడింది రాజుగారితో. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ఈ తెలివితేటలు ఏదో చదువులో చూపించినట్టయితే ఆ రాజుగారు అబ్బాయి లెక్క హైదరాబాద్లో జాబ్ చేస్తుండేవాడు. నాకు జాబ్ వచ్చిద్దిలే నాన్న. ఏంటి అంటే నేను ఏదో జాబ్ చూసుకుంటాలే నాన్న. ఏంటి? అదే, నేను ఏదో పని చూసుకుంటాలే నాన్న. అదే మన బ్రతుకు, ఏదో ఒక పని చేసుకుని బతకాలి. ఇప్పటి వరకు చాలా ఘనకార్యాలు చేసావు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ కూడా నిన్ను పొగడటం నా చెవుల ద్వారా అయితే నేను వినలేదురా. నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పనికిరాని గడియారం నువ్వు ఒకటే. నేను విజయ్ సేతుపతి. తర్వాత వచ్చే వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఏంటబ్బా, ఎవరో కనబడలేదు. ఎవర్రా అది? బాబు, నా పేరు స్వాతిమిత్యం బాబు. ఏం ముత్యం? స్వాతిమిత్యం బాబు. అయితే ఏంది ఇప్పుడు నీ పేరు చెప్పడానికి నా నిద్ర జడగొట్టినవా? అది కాదు బాబు, స్కూల్లో పిల్లగాళ్ళు కనబడట్లేదు. అసలు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ బాబు? వాళ్ళ ఇంట్లో. అదేంటి? ఇవాళ సండే రా పూజ. సండే అని కొట్టి చెప్పాలా? డైరెక్ట్ చెప్పొచ్చుగా. ఇవాళ ఏం వారం అని నువ్వు డైరెక్ట్గా అడగొచ్చుగా. ఏ ఊరు బాబు మీది? మల్లెడుగు. అవును, మీదే ఊరు? మాది నాంపల్లండి. పల్లోడివి, నీకేం పని రాయిడా? అబ్బా, వంట మనిషినండి, మొన్ననే జాయిన్ అయ్యా. వద్దు బాబు వద్దు. ఏడవకు. అవును, ఎవరోపలు ఉన్నాయా? ఎందుకు బాబు?
పోయి క్యాలెండర్ పుస్తకం కొనుక్కో. కొనుక్కుంటాలే గాని మరి నా డబ్బులు? క్యాలెండర్ కొనుక్కోమని సలహా ఇచ్చినగా 50 రూపాయలు సరిపోయి పో. బాబు తొండి బాబు తొండి లేదేం లేదు పో. అమ్మయ్య 50 రూపాయలు వచ్చినాయి. నువ్వెప్పుడు వచ్చినవురా? నువ్వు అడ్డంగా నిలువు దొప్పిడి చేస్తున్నప్పుడు. ఏదో లేరా మీ అభిమానం. అయినా వాడంతా నిలువు దోపిడి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? నేను నా పాటికి యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటున్నారా? వాడే స్వాతి ముచ్చా అని ఒక ఆట ఆడుకున్నాడు. సర్లే కానీ ఏంటి సంగతులు? ఏముందిరా, రోజుండేవి అవి. అయినా ఈ మధ్య మా నాన్న ఘోరంగా తిడుతున్నాడు రా. జాబ్ లేదు ఏం లేదని రోజు తిడుతున్నాడు రా. తట్టుకోలేకపోతున్నా. అసలు దేనికి పనికి రానంటుంటరా? అది నిజమే కదా. మా ఇంట్లో ఉన్నట్టు మీ ఇంట్లో ఉంటే నీకు తెలుస్తుంది. రేయ్ జున్ను క్యాన్ రా. పదరా కుమ్మేద్దాం. రేయ్ తమ్ముడు ఆగరా. వామ్మో వీళ్ళ జున్ను క్యాన్ జాగ్రత్త ఉంచుకోవాలా అన్న? మొన్నట్లాగే జున్ను కావివి పాలు. ఓ పాలా, సర్లే. హలో, సరే సరే ఓకే. ఏమైందన్నా? రై నువ్వు ఎటు నుంచి వస్తున్నావురా? రోడ్డు అవతల నుంచి. రోడ్డు మీద ఎవరిదో జున్ను మొత్తం పోయిందంట, అది నీదేనా? అది నాది కాదన్నా. జున్ను క్యాను జాగ్రత్త తీసుకొస్తుంటే. అవును, నువ్వు ఫోన్ రాకముందులే మాట్లాడుతున్నావు. ఏంటి అన్న మొన్నట్లాగే జున్ను కావివి పాలు. జున్ను క్యాను జాగ్రత్త తీసుకొస్తుంటే. ఏంటి రాజుగారు పొద్దున్నే రమ్మన్నారు? ఆ రామకృష్ణ గారు మీరా, రండి కూర్చుందురు గాని. హాయ్. ఏం లేదండి, మీతో కాసేపు మాట్లాడదామని చెప్పేసి పొద్దున ఫోన్ చేశాను. అయినా ఇక్కడ అంతగా నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి? మీరు తప్ప. కొడుకేమో హైదరాబాద్లో జాబ్ చేస్తుండు, ఇక నాకు తోడుగా ఆ గిరిగాడు ఒక్కడే. ఏడి వాడు కనిపించట్లేదు, ఇంట్లో లేడా? ఆ వాడెక్కడికి వెళ్తాడండి, నాకు జున్ను అంటేనే మహా ఇష్టం. ఆ జున్ను తీసుకురావడానికి వెళ్ళాడు. అవునా? హలో, ఆ నానా. ఆ ఏంట్రా, ఏంది అకౌంట్లో డబ్బులు కొట్టావా? ఎందుకు నానా, నీ ఖర్చులు పనికొచ్చాయి కదా, ఉంచుకోవచ్చు కదా. అదేంటి నానా? ఆ సరే నీ ఇష్టం, సరే ఉంటా నానా. ఏంటి రాజుగారు అంత స్పీడ్గా మాట్లాడేస్తున్నారు? నా కొడుకండి. అలానా? అబ్బాయి ఆఫీస్కి వెళ్తున్నాడంటండి, అందుకని అడావుడిగా మాట్లాడేశాను. ఓహో, ఏంట్రా జున్ను తీసుకురావటానికి ఇంతసేపు టైం పట్టిందా? అయ్యగారు అది ఏమైందిరా చెప్పు. అది ముగ్గురు దొంగలు తిన్నారండి. దొంగలా? మనలో దొంగలు ఎవరున్నారా? ఎవర్రా దొంగలు? అందులో వీళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నారండి. అయ్యో అదేంటండి, టీ తాగేలండి. వస్తాలేండి. ఎక్కడికి పోయి వస్తున్నావు? గ్రౌండ్కి పోయేస్తున్నా. ఎరా దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? దొంగతనం అదే, ఆ రాజుగారి జునుకారు దొంగతనం చేశారంట. ఓ, అది రాజుగారిదా అంటే నాన్న? సరదాగా నాకేం చెప్పకు, ఫీజు కట్టమంటావా? దేనికి నాన్న? దొంగతనాలు ఎట్లా చేయాలో నేర్పిస్తారు, నేర్చుకుందువు కానీ. నాన్న అదేదో ఉత్తిగా. నోరు మోయి ఎదవా, ఇక నువ్వు మొత్తం దొంగతనాలు చేసుకుని బతకటమే. అసలు దేనికైనా పనికొస్తానని ఎప్పుడైనా అనిపించిందా నీకు? అయినా నీకు ఎంత చెప్పినా వేస్టే, ఫిక్స్ అయిపోయిగా భూమి మీద దేనికి పనికిరావని. ఏంది ఇంత ఘోరంగా తిడుతున్నాడు ఈయన?
అరే మిమ్మల్ని అక్కడ అడుగుతా నిజం చెప్పండి రా. అడుగురా. అసలు నేను దేనికైనా పనికొస్తానరా? అంటే మా నాన్ననే మాట్లాడుతుంటే భూమి మీద దేనికి పనికిరాని ఏమో అనిపిస్తుందిరా. అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడల్లా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలిరా, అప్పుడు అలాంటి పిచ్చి ఆలోచనలు రావు. అవునరా, నేను కూడా అంతే. అలా అనిపించినప్పుడల్లా మా అన్న చెప్పిన పని చేస్తూ ఉంటా. నువ్వు కూడా అలానే చెయ్యి. మీ ఇంట్లో పని చేస్తే ఇంప్రెస్ అవుతారా? మా ఇంట్లో మా నాన్న ఇంప్రెస్ చేయాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలరా. కొత్తగా ఇంకేం చేస్తావురా? రోడ్డుకెళ్ళి సరుకులు తెచ్చుకోండు, ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకోవడమే. ఏందిరా పెట్రోల్ రేట్లు అంత ఘోరంగా పెరుగుతున్నాయి? ఆ బండ్లు నడిపినట్లే. అలాంటప్పుడు పెట్రోల్ బండ్లు వాడకూడదు. మరి ఏ బండ్లు వాడాలరా? కరెంటుతో నడిచే బండ్లు. ఏంది అర్థం కాల? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముందిరా? పెట్రోల్ ఇంజిన్ తీసేసి మోటార్ బ్యాటరీలు పెట్టుకొని వాడుకోవడమే. రేయ్, నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? ఒక ఎలక్ట్రిక్ బండి తయారు చేసి మా నాన్నకి ఇస్తే ఇంప్రెస్ అవుతాడు రా. మరి ఇంకే తయారు చేయి. కానీ బండి ఒకటి కావాలరా. ఆ చెప్పరా. రేయ్, ఫోన్లు రాలేదురా మీకు? వీళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేనే ఏదో ఒకటి చేయాలి. అంతా రెడీ కదరా, మోటార్ బ్యాటరీలు రెడీ చేసావుగా. అన్నీ సెట్ రా, బయలుదేరి వచ్చాయి. థ్యాంక్స్ రా. దీనికి కూడా థ్యాంక్స్ ఎందుకురా, నేను మెకానిక్నే కదా. రేపు పొద్దుకల్లా చేసేసి పంపిస్తాను, వచ్చే ఫస్ట్. ఓకేరా. ఓకేరా, అర్ధగంటలోనే ముందంటాను రా. అవును, రంజిత్ కాడేడ్రా? ఏదో పనుందంట్రా. సరే మరి నేను పోతా. అరే, ఈ బండి నువ్వు తయారు చేయడమే కరెక్ట్రా? ఎందుకనో? మన ఊర్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతోడు పాస్ అయ్యిండు, నువ్వు అక్కడివి తప్ప. అంటే నీ ఉద్దేశం ఈ బైక్ తయారు చేయడం వల్ల నా చదువుకు ఒక అర్థం ఉంటుంది అంటూ? అంతేగా మరి. చేసినవులే, నేను పోతానా, లేట్ అవుతుంది. సరే మరి. ఆ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసింది నువ్వేనారా? అవునా అన్న. ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావు రా, నా కొడుకు అనిపించుకున్నావు. ఇప్పుడు ఆ బండికి పెట్రోల్ పోయించడం అవసరం లేదుగా. లేదు నాన్న. ఈ బండి తయారు చేయటం వల్ల పెట్రోల్ ఖర్చు చాలా తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి బండ్లు మనకు చాలా అవసరం. నువ్వు చాలా 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 మంచి పని చేసావు రా, చాలా మంచి పని చేసావు. ఇదంతా కళ. ఏంటన్నా ఎక్కడ పండుకున్నావు? రాత్రి వచ్చేసరికి లేట్ అయిందిలే కానీ నాన్న లేచిండా? లేదులే కానీ ఆ బండి ఏంటి, మన బండి ఏది? నాన్న లేపు బయట తీసారా, చెప్తాలే కానీ. సరే నాన్న. నాన్న లే. నాన్న నాన్న లే. ఏంట్రా? ఒకసారి బయటికి రా. ఏంటి రా? ఏంట్రా రా, అటు చూడు. ఎక్కడికి రా? కొట్టడా? ఏంట్రా ఆ బండి ఏంటి, ఎవరిదా బండి? ఎలక్ట్రిక్ బండి అన్న, మందే, నేనే తయారు చేశా. ఏంటి, నువ్వు తయారు చేసావా? అవునా అన్న. ఈ బండి ఎందుకురా, మన బండి ఉందిగా. ఆ బండి అమ్మేసి బండి తయారు చేసిందన్న. ఏంటి, బండి అమ్మేసావా? అవునా అన్న. ఆ బండి అమ్మేసి ఆ డబ్బులతో పాత బండి సామాను కొని తయారు చేసిందా అన్న. బండి అమ్మటం ఏంటి, ఆ బండి ఏం చేసిందిరా నిన్ను? అంటే పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి కదా, దీనివల్ల నీకు ఖర్చు తగ్గిద్దని. అయితే అమ్మేస్తావా? నువ్వెవడరా నా బండి అమ్మటానికి? సార్ సర్వే కోసం వచ్చా సార్. పనికి మాలిన వెదవా, కాస్తా సిగ్గుసారం ఉండొద్దు. బంగారం లాంటి బండిని అమ్మేశావు, ఈ తొక్కలో బండి ఒకటి తయారు చేసావు. ఏంట్రా ఈ బండి వల్ల ఉపయోగం? మళ్ళీ నేను తయారు చేశాను గర్వంగా చెప్తున్నావు? ఇదంతా నాకు అనవసరం.
నా బండి నాకు కావాలంతే. నాన్న ఎలాగో ఆ బండి కొని 5 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలాగో పాతబడిపోయింది కదా. నిన్ను కాని 25 సంవత్సరాలు అవుతుంది, నువ్వు పాతబడిపోలేదే. ఆ బండి 5 సంవత్సరాలని పనిచేసింది, నువ్వు అది కూడా లేదు. అది ఇంకా 2 సంవత్సరాలు పనిచేస్తుంది, నువ్వు అసలు ఉపయోగపడతావు లేదో కూడా తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎలాగైనా నా బండి నాకు కావాలి. బాబు ఇట్రా. సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది సార్? ఇద్దరు బాబు, రామకృష్ణ, పండు. నీకు వారం టైం ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నా బండి నా ఇంటి ముందు ఉండాలి. ఏంట్రా ఇవి? తాళాలు. తాళాలని నాకు తెలుసు, దేనివి అని అడుగుతున్నా. ఎలక్ట్రిక్ బండిరా. అవునా? బండి తయారు చేయటం అయిపోయిందరా? రాత్రి అయిపోయింది. రాత్రికి రాత్రి తయారు చేసిన వారా? అదెంతసేపు రా, రాత్రే బండి అమ్మేసుకున్నా. మా ఫ్రెండ్ గారు ఇంజన్ లేని బండి తీసుకొచ్చిండు, అక్కడే మోటార్ బ్యాటరీలు కొని ఫిట్ చేసుకున్నా. అయినా ఎన్ని చేసినా సుఖం లేదురా. ఏమైందిరా? ఇప్పుడు ఎందుకులే కానీ అవన్నీ, వారం రోజులు నీ దగ్గర ఉంచు బండి, వారం తర్వాత అక్కడ వచ్చి తీసుకెళ్తారు. ఏమైంది చెప్పిపోరా. నువ్వెవడరా నా బండి అమ్మటా? నువ్వు అసలు ఉపయోగపడతావు లేదో కూడా తెలియదు. ఈ తొక్కలో బండి ఒకటి తయారు చేశావు, ఏంట్రా ఈ బండి వల్ల ఉపయోగం? పెట్రోల్ వేయించారా ఇగారా? అసలు పెట్రోల్ వేయించినరా, ఎందుకనో ఏడకొచ్చేసరికి ఆగిపోయింది. పొలం చూసొద్దాం పారా. సరే అయ్యగారు పదండి. చెప్పరా. ఆ సరదాగా ఇటు చెరువు కట్టకెళ్ళి వచ్చారా? ఆ విష్ణు గారు బండి వేసుకుని వచ్చిన ఆ టైంపాస్కి. సరే వస్తున్నా. అయ్యగారు బండి ఇంటి దగ్గర పెట్టి సైకిల్ వేసుకొని రావచ్చుగా. మీరు ఎప్పుడు ఇంతే? అరే గిరి, చెప్పటానికి బాగానే ఉంటుందిరా. ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ రావాలంటే నా వల్ల కాదురా. పైగా నిన్ను ఎక్కించుకొని తొక్కాలంటే నా పని గోయిందా. అయినా మీరేంటండి, అందరూ సైకిల్ తొక్కితేనే ఆరోగ్యానికి మంచిదంటే కనీసం ఇంత దూరం సైకిల్ తొక్కాలి అయ్యగారు, అప్పుడే ప్రాణం బాగుంటుంది. భలే చెప్తున్నావేరా, ఎంత దూరం సైకిల్ తొక్కుకుంటా వచ్చి ప్రాణం మీద తెచ్చుకోకుండా ఉండటమే మంచిది. అయినా నువ్వు ఇన్ని మాటలు చెబుతున్నావు, నీకు సైకిల్ తొక్కటమే రాదు, నువ్వు నేర్చుకోవచ్చు కదరా. ఇక నా గురించే చెప్పండి అయ్యా, మీరు చిన్నప్పటి నుంచి ఎవడూ సైకిల్ ఇచ్చిందే లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అండి. అయ్యగారు 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 ఏమైంది? అయ్యగారు అయ్యగారు ఏమైందండి? అయ్యగారు అయ్యగారు లేకండి అయ్యగారు. ఏంటి నిమిషానికి 100 సార్లు గుద్దాలా? హలో హలో, thank you.
అన్న అంబులెన్స్ ఫోన్ చేయన్న బండ్లో పెట్టలేదు లేదురా మరి దేని మీద తీసుకెళ్దాం అన్న పేషెంట్ మీకేమైతురమ్మా నాకేమైతురు పేషెంటే అయితురు పేషెంట్ నీకు తెలుసా లేదా అని అడిగాను ఓ అదే నాకేం కాదండి రోడ్డు పక్కన హార్ట్ అటాక్ వచ్చి పడుంటే తీసుకొచ్చా డాక్టర్ గారు మా అయ్యగారికి ఎట్లా ఉంది పర్లేదా భయపడాల్సిన పనే లేదు చిన్న స్ట్రోకే సమయానికి తీసుకొని రావటం వల్ల ఆయన ప్రాణాలు మేము కాపాడగలిగాం ఇప్పుడు మా అయ్యగారిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్ గారు బ్రహ్మాండంగా తీసుకెళ్ళొచ్చు ఏం పర్లేదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా తాగుతారా తింటారా అని మర్యాద ఇవ్వటం మర్చిపోకు టీ తాగుతారండి పర్లేదు కాఫీ తాగుతారా పర్లేదు బాబు బిర్యానీ తింటారా ఇప్పుడే బిర్యానీరా మైండ్ తక్కువ ఎదవా ఎలా ఉంది రాజుగారికి పర్లేదు చిన్న స్ట్రోక్ అంట ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు అవును అసలు ఎలా జరిగింది పొలం చుట్టానికి వెళ్ళారంట సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయారు తర్వాత మీ తమ్ముడు ఇతను కలిసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ గారు చూసి రెస్ట్ తీసుకోమని చెప్పారు అయినా ఈ వయసులో పని అవసరం అండి ఇంట్లో కూర్చోకుండా బండి తీసుకుపోయినవా సరే నేను వచ్చి నా బండి తీసుకుపోతాలే విష్ణు ఇటొచ్చి కూర్చో రాజుగారికి హార్ట్ అటాక్ వచ్చిందంట తెలుసా తెలిసింది నాన్న చిన్న స్ట్రోకే అంట కదా అవును మన బండి ఏమైంది ఏ బండి నాన్న అదే నువ్వు తయారు చేసిన ఎలక్ట్రిక్ బండి అది ఫ్రెండ్ గారు తీసుకెళ్ళిపోయిండు ఇవాళ మన బండి తీసుకొచ్చేస్తానన్న ఏం అక్కర్లేదులే కానీ ఆ తయారు చేసిన బండే ఉంచు నిజమా నాన్న నిజమే పోయి తీసుకురాపో అవును వాళ్ళ అబ్బాయికి ఈ విషయం తెలుసా ఎవరబ్బాయి ఇంకెవరు అబ్బాయి రాజుగారు వాళ్ళ అబ్బాయి ఏం మాట్లాడుతున్నారండి అతనికి అసలు పిల్లలే లేరు అదేంటి హైదరాబాద్లో జాబ్ చేస్తున్న వాళ్ళ అబ్బాయి గురించి నేను అడిగేది హైదరాబాద్లో జాబా ఎవరు చెప్పారండి మీకు ఇంకెవరు చెప్తారు ఆయనే చెప్పారు మీకు మాట చెప్పనా వాళ్ళ అబ్బాయి జాబ్ లేదని సూసైడ్ చేసుకుని 5 సంవత్సరాలు అయిపోయింది అవునా సూసైడ్ చేసుకుని 5 సంవత్సరాలు అవుతుందా ఆయన రోజు ఫోన్లో మాట్లాడితే అవుతాం అదంతా ఒత్తి నాటకం అండి ఏనాయన కుమారుడు సిటీలో ఉంటారు ఆరోగ్యం బాగోలేక పని మానేశాడు నుంచి కొడుకుని ఉద్యోగం తెచ్చుకోమండు ఏంటంటే కొడుకుకి జాబ్ లేకపోతే సొసైటీ ఏమనుకుంటుందో అని పిచ్చి పట్టి ఒత్తిడి పెట్టి అటు ఉద్యోగం రాక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది జాబ్ లేకపోతే మనిషి బతకలేడా దేనికి పనికిరాడా ఎందుకండి ఒత్తిడి నా తమ్ముడు ఉండండి అందరూ ఎందుకు పనికిరాడు అనుకుంటారు వాడి వల్లే కాండి ఈరోజు ఇతను బతికింది అక్కడ దాకా ఎందుకండి మీ కొడుకు ఎందుకే పనికిరాడు అనుకుంటారు మీ కొడుకు తయారు చేసిన బండి మీదే కండి అతన్ని కాపాడింది
పనికిరాని గడియారం కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. అయినా వీడిని బండి తీసుకురమ్మని పంపించింది. వీడేదో గొప్ప పని చేశాడని కాదు, చందు వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. నా దృష్టిలో జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవారిని తక్కువ అంచనా వేయకుండా, ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఎప్పుడు సపోర్టుగా నిలబడితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిమత్యంలా తయారవుతారు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. టైం పట్టిద్ది జాబ్ రావటానికైనా, ఒక గుర్తింపు రావటానికైనా. అప్పటి వరకు ఎదురు చూడాలి, తప్పదు. అన్నా, నిదనపురం వెళ్తున్నా అన్నా, ఎలక్ట్రిక్ బండి తీసుకురావడానికి. సరే అన్నా. మా నాన్న తిట్టడమే మానేశాడురా. మనం ఎప్పుడు ఇలానే కలిసినవరా, కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, మనం చాలా గ్రేట్ రా. అరే, రాజుగారిని భలే కాపాడాం కదరా. ఏంది కాపాడింది? మనమా? అసలు కాపాడింది నేను. ఆ క్రెడిట్ అంతా నాది. బొంగేం కాదు, అక్కడున్న బండిలో పెట్రోల్ లేకపోతే నా ఎలక్ట్రిక్ బండి ఆడింది. ఆ క్రెడిట్ మొత్తం నాది. అంత సీన్ లేదు, అసలు కాపాడింది నేను. ఆ క్రెడిట్ అంతా నాది. నా బండి మీద నువ్వు కాపాడేదేంద్రా? ఆ క్రెడిట్ మొత్తం నాది. ఏందిరా మీ గోళ ఇందా నుంచి చూస్తానా? క్రెడిట్ మొత్తం నీది కాదు, నీది కాదు, క్రెడిట్ మొత్తం నాది. ఏంది అసలు వీడికి సిపిఆర్ పద్ధతి చేయమని చెప్పిందే నేను. అరే, ఇక్కడ మనిషి కింద పడ్డాడ్రా, హార్ట్ అటాక్ అనుకుంటా. అవునా? సిపిఆర్ అంటే ఛాతీ మీద అరిచేతితో 1 నిమిషానికి 100 సార్లు కంప్రెషన్ చేయాలి. అయితే గుండె మీద 1 నిమిషానికి 100 సార్లు ప్రెస్ చేయరా? నీకు విషయం తెలుసా? అసలు వీడికి సిపిఆర్ పద్ధతి గురించి చెప్పకపోతే ఆ రాజుగారి పని గోవిందే. ఎన్ని చెప్పినా క్రెడిట్ అంతా నాది. నాదిరా? హే, నాదిరా? నాది. హే, నాదిరా అంటే? హే, నాదిరా? నాది. హే, నాదిరా? హే, నాదిరా అని చెప్తున్నాగా? నాదని చెప్తున్నాగా? నాదిరా అంటే? హే, నాదిరా బాబు? నాదని చెప్తున్నాగా? నాదిరా? హే, నాదిరా అని చెప్తున్నాగా? అబ్బా, ఆ క్రెడిట్ అంతా నాదిరా. మనం ఎప్పుడు ఇలానే కలిసినవరా, తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు. మరొకసారి పోండి సార్. Action. 2-1 action.